డాక్టర్ గారు, దంతాల రంగు మారటానికి కారణాలు ఏమై ఉంటాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. పళ్ళ రంగు అంటారండి, పళ్ళ రంగు మారాలంటే మనకు రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం, అంటే పళ్ళు లోపల, అంటే మన ఒంటిలో నుంచి వచ్చేటప్పుడే పన్ను రంగు మారితే దాన్ని ఇంట్రిన్సిక్ స్టెయిన్ అంటాం. అది ఎప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్లు కనుక వాడితే మీకు ఎల్లో కలర్లో పళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలానే ఇప్పుడు మనకు పళ్ళల్లో ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నప్పుడు కానీ ఎనామిల్ ఫామ్ అవుద్ది. ఆ ఫామ్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే మనకు ఎనామిల్ ఫార్మేషన్లో దెబ్బతింటుందో, అంటే ప్రతి పంటికి కూడా మనకు పైన ఎనామిల్, లోపల డెంటిన్, ఆ కింద పల్ప్ అని మూడు సపరేట్ ఇవి ఉంటాయండి. ఈ ఎనామిల్ అనేది పై పొర. ఈ పై పొర ఎప్పుడైతే మనకు ఫార్మేషన్లో ఇబ్బంది అవుద్దో అప్పుడేంటే తెల్ల తెల్ల స్పాట్స్గా వస్తుంది. ఇప్పుడు ఫ్లోరినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, ఈ ఫ్లోరిన్ వాటర్ ఎక్కువ తాగే ఏరియాస్లో ఈ ఎనామిల్ డెఫిషియన్సీ వల్ల స్పాట్లుగా రావడం, కొంతమందికి ఎనామిల్ ఫార్మేషనే పూర్తి కాకపోతే డెంటిన్ అనేది ఎల్లోగా ఉంటుంది, అప్పుడు ఎల్లో కలర్ టీత్ లాగా ఎక్కువగా కనపడతాయి. టెట్రాసైక్లిన్ స్టెయిన్ అంటే అది ఒక స్టెయిన్ లాగా కనపడుద్ది మనకు పళ్ళ మీద. సో ఇవన్నీ ఇంటర్నల్ స్టెయిన్స్ అంటాం, అంటే మనకు లోపల నుంచి వచ్చిన స్టెయిన్స్. నాలుగవది ఏంటంటే ఏదన్నా పన్ను గనక మనకు దెబ్బ తగిలింది కింద పడితే గానో, లేకపోతే ఏదన్నా చిన్న పొరపాటునో దెబ్బ తగిలినప్పుడు ఏమవుద్ది, లోపల ఉన్న నరము స్పిల్ అయ్యి బయటికి ఆ పన్ను వచ్చి కొంచెం డార్క్ కలర్గా మారుద్ది, అంటే ఆ పన్ను చచ్చిపోయిన దాంతో సమానం. వాటికి ఏంటంటే రూట్ కెనాల్ చేసి దాని మీద క్యాప్ వేసుకోవడము, లేదంటే వాటికి రూట్ కెనాల్ చేసి లోపల ఆ పంటి కలర్ మార్చేదానికి కూడా మనం ఇంటర్నల్ బ్లీచ్ అంటాం, దాని ద్వారా కూడా కలర్ మార్చుకోవచ్చు. సో ఇదంతా నేను చెప్పిందంతా కూడా ఇంటర్నల్గా, అంటే మనం పుట్టుకతో మనకు డెవలప్ అయ్యేటప్పుడు వచ్చిన కలర్స్, ఈ స్టెయిన్స్. రెండవది ఏంటంటే ఎక్స్టర్నల్ స్టెయిన్స్. ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అంటే మనం తినే ఆహారాలు కానీ, అలవాట్లు కానీ, అంటే ధూమపానం చేసేవాళ్ళకి, తినే ఆహారంలో కాఫీలు ఇవి ఎక్కువ తాగేవాళ్ళకి, మన ఆహార పదార్థంలో కొంతమంది చిన్నపిల్లలైతే పెన్సిల్ గ్రాఫైట్స్ అవి తీసుకున్నప్పుడు వాటి వల్ల కానీ, ఈ బయట నుంచి ఏ విధంగా అయితే స్టెయిన్ అనేది ఉంటుందో, అంటే మనం ఇంకా పళ్ళు సరిగ్గా తోముకోకపోయినా కూడా ఈ పాచి పట్టిన కలర్ కానీ ఇవి అన్నీ, పాన్పర, గుట్క, ప్రతిదీ కూడా మనకు పళ్ళు మారుస్తుంది. ఇదంతా కూడా ఎక్స్టర్నల్ స్టెయిన్, అంటే మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం ఈ స్టెయిన్స్ అన్నీ కూడా. ఈ ఎక్స్టర్నల్ స్టెయిన్స్, ఇంటర్నల్ స్టెయిన్స్, క్లియర్ డెఫినేషన్ ఇదండి. ఈ స్టెయిన్స్ ఉంటే మనం ఏం చేయాలంటే దీనికి కారణం మొదట తెలుసుకోవాలి. ఎక్స్టర్నల్ స్టెయిన్ అనుకోండి, మనం క్లీనింగ్ చేస్తే సరిపోద్ది. అది కూడా కాకపోతే మనం బ్లీచింగ్ అని ఉంటుంది, ఒకసారి మనం బ్లీచ్ చేసుకుంటే పళ్ళన్నీ కూడా మళ్ళీ ప్రీవియస్ కలర్లోకి వస్తుంది. ఇంటర్నల్ స్టెయిన్స్ అంటే అలా కాదు. ఇంటర్నల్ స్టెయిన్స్ మనం ఏమీ చేయలేము వాటికి. వాటికి ఏంటంటే పైన మనం పోతేస్తే, అంటే మనకు వెనీర్స్ అని ఉంటాం. ఈ వెనీర్స్ చాలా రకాలు ఉంటాయి, కాంపోజిట్ వెనీర్స్ అని, సిరామిక్ వెనీర్స్ అని. ఈ వెనీర్ అంటే పన్ను ఎలా ఉంటే పన్ను పైన వేరేది అంటించడం, మన పింగాణి అంటించడం. అంటించినప్పుడు మనకు నవ్వితే మనం మంచి రంగులో కనపడుద్ది. అంతేగాని దానికి మంచి ట్రీట్మెంట్ ఏమీ చేయకుండా లోపలనే మారాలి అంటే అది మారదు. ఎక్స్టర్నల్ స్టెయిన్స్ వరకు అయితే మాత్రం మనం అలవాట్లు మార్చుకోవడం, ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం, మళ్ళీ మళ్ళీ నోటి శుభ్రత సరిగ్గా చూసుకోవడం, ఇవన్నీ చేస్తే మనం బయట నుంచి వచ్చిన స్టెయిన్స్ ఈజీగా పోగొట్టవచ్చు. అందుకని మీ స్టెయిన్స్ ఏంది అనేది ఒకసారి కనుక్కొని ఆ స్టెయిన్స్ దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు నార్మల్గా అయిపోతుంది.